మరి కాయ తురిమినప్పుడు రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల తురుము వస్తున్నది మరి లెక్కన కూడుకుంటే పదకొండు వందల పది క్యాలరీల శక్తి ఒక్క కొబ్బరికాయకు వస్తున్నది అంటే మీరు ఎంత అన్నము తింటే ఎంత శక్తి వస్తుందో అంత మీరు దగ్గర దగ్గర పదిహేను ఇడ్లీ తింటే ఎంత శక్తి వస్తుందో ఒక్క కొబ్బరికాయ తింటే అంత శక్తి వస్తున్నది మరి ఇక్కడ మాంసాహారంతో పోలిస్తే ఒక పెద్ద కొబ్బరికాయలో ఉండే శక్తి పదకొండు వందల పది క్యాలరీలు అయితే పదకొండు వందల పది క్యాలరీలు శక్తి అనేది మాంసాహారం ద్వారా రావాలంటే ఇక ఈ కోడి కానీ అట్లాగే మనకి మేక కానీ చేపలు కానీ ఏవి తీసుకున్నా కేజీ మాంసం కొనాలి మీరు అంటే కొన్నాక కేజీ కాదండి కేజీ మూడు వందలు కొనండి మూడు వందలు ఇటు వేస్ట్ పోతుంది చేప కానీ ఏదన్నా కానీ ఇంటికొచ్చాక వేస్ట్ అంత తీగ ఉన్న కేజీ మాంసాన్ని మీరు తీసుకుంటే వచ్చేది పదకొండు వందల శక్తి ఒక కేజీ కొబ్బరికాయ సమానం ఒక కేజీ మాంసం రేట్ ఎంత ఒక కొబ్బరికాయ రేట్ ఎంత ఎనిమిది రూపాయలతో పోయేది ఎంత ఇక్కడ నూట ముప్పై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తున్నది శక్తి విషయంలో ఇక మాంసకృతులు విషయం అంటారా కొబ్బరిలో మాంసకృతులు ఉండవు మీకు బలానికి నేను చెప్తున్నాను ఇక్కడ ఖర్చు తక్కువ బలం ఎక్కువ మరి ఇక్కడ చూస్తే ఒక కొబ్బరికాయకి ఇంత శక్తి ఉంది అందుకనే మన పెద్దలు ప్రతి శుభకార్యాల్లోనూ ప్రతి పూజలోనూ ప్రతి ముఖ్యమైన కార్యక్రమాల్లో కొబ్బరికాయ ఎందుకు కొట్టిస్తారు ఇప్పటికైనా తెలిసిందా ఈ రూపంలో దాన్ని తెలుసుకు తినండి అయ్యా ఖర్చు తక్కువలో గొప్ప ఆహారం అని కేజీ మాంసం తినటం కంటే ఒక కొబ్బరికాయ తింటే ఎనిమిది రూపాయలు ఆరు రూపాయల పని అయిపోతున్నది మరి నేను రోజుకి ఒక్కసారి తిని నేను పద్దెనిమిది గంటలు పనిచేశాను ఒక కొబ్బరికాయ తినేవాడిని బాదం పప్పులు జీడిపప్పులు వేరుసినపప్పులు ఇవన్నీ తిని పళ్ళు తినేసి ఒక్కసారి తింటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనర్జీ శరీరానికి అంత చక్కటి ఆహారాలు ఇవి మనకు తెలియక అది తింటేనే బలము అనే అభిప్రాయంలో ఉన్నాం తింటే అది తిన్నారు కానీ ఇవి కూడా బలం అని తెలుసుకుంటే ఈ పోటీలో మీకు అర్థమవుతున్నది కదా మరి మాంసకృతులు మనకు కావాలి రోజుకి పెద్దలకైతే సుమారుగా ఒక అరవై గ్రాములు డెబ్భై గ్రాములు ఎవరేజ్ని ఈ బరువులో ఉంటారు కదా అందరూ కాస్త ఎవరో కొద్దిమంది అధిక బరువు అందుకని యాభై అరవై గ్రాములు మాంసకుర్తులు మనకు రావాలంటే మీరు మూడు వందల గ్రాములు మాంసం రోజు తినాలి మరి ఇంతకు ముందు కూడా ఒక మాట అన్నాం ఇది అందుకని ఎంత ఖర్చు పెట్టి మీరు మాంసకుర్తులు అరవై గ్రాములు పొందాల్సి వస్తున్నదో చూడండి మూడు వందల గ్రాముల మాంసాన్ని మీరు కొని తింటే మీ రోజు మొత్తానికి మాంసకృతులు అందుతాయి మరి అదే మాంసకృతులు అరవై గ్రాములు మనకు రావాలంటే నేనేం చెప్తున్నాను శక్తికి ఇందాక చెప్పినట్టు కొబ్బరి వేరుశెనపప్పులు పప్పులు బాగా తినండి మాంసం కంటే మూడు రెట్లు నాలుగు రెట్లు బలం ఎక్కువ ఇవన్నీ ఒక రెట్టు కాదండి మూడు రెట్లు బలం ఖర్చులో నాలుగు రెట్లు మూడు రెట్లు తక్కువ చూడండి ఇక్కడ రూపాయి రెండు రూపాయల లోపల అన్ని వచ్చేసి వేపుడు సెనపప్పు కొబ్బరి వేరుసిన పప్పులు కూడా పదమూడు రూపాయల మాంసంతో పోలిస్తే ఎన్ని రెట్లు తక్కువ అన్ని రెట్లు తక్కువ ఖర్చు అంత ఎక్కువ శక్తి ఇక మాంసకృతులు మనకు కావాలనుకోండి మీరు ఒక గుప్పెడు పెసలు ఒక గుప్పెడు అలసందలు ఒక గుప్పెడు ఉలవలు ఈ మూడు రేట్లు చెప్పమంటారు ఒక గుప్పెడి పెసలంటే ముప్పై గ్రాములు ముప్పై గ్రాముల పెసలు రూపాయి ఎనభై పైసలు ముప్పై గ్రాముల బొబ్బర్లు అలసందలు అంటాం కదా అవి రూపాయి నర ఉలవలు ముప్పై గ్రాములు తీసుకుంటే అరవై పైసలు ముప్పై గ్రాములంటే గుప్పెడు ఉలవలు ఈ మూడు మూడు గుప్పెళ్ళు తీసుకుంటే మనకైన ఖర్చు తెలుసా నాలుగు రూపాయలు ఈ నాలుగు రూపాయల గింజల్ని మనం మొక్క కట్టేసి మొక్కలు వచ్చేసరికి రెండు రోజులు పడుతుంది రెండు రోజుల తర్వాత ఈ మూడు గుప్పళ్ళు గింజల్ని కనుక ఒక మనిషి తింటే యాభై నాలుగు గ్రాముల మాంసకృతులు వస్తాయి చూడండి శక్తి తక్కువ ఉన్న రెండు వందల క్యాలరీలు వచ్చేస్తాయి మీరు ఒక ఒక ముప్పై గ్రాముల పెసలను తీసుకున్న ఇట్లా అన్నిట్లో తీసుకోండి ఆరు వందల క్యాలరీల శక్తి వరకు వచ్చేస్తాయి మూడు గుప్పళ్ళు సుమారుగా అర కేజీ మాంసానికి మూడు వందల గ్రాముల మాంసానికి మాంసకృతులకి ఇటు సమానం అనమాట అంటే ఇక్కడ చూడండి నాలుగు రూపాయలని గింజలు మొక్క కట్టించి తింటే రోజు మొత్తానికి పోషణ వచ్చేస్తున్నది మీరు పండ్లు తినక్కర్లా కూరలు తినపోయినా సరే మీకు పోషకాహారం లోపం రాదుక ఈ మొలకలు తింటే తింటే పళ్ళు మంచిది పళ్ళు కొనుక్కోలేము దొరకలేదు వదిలే మొలకలు తినండి శరీరం మొత్తానికి నాలుగు రూపాయల్లో ఎంత పోషణ వస్తున్నది ఆలోచించండి యాభై నాలుగు గ్రాములు మాంసకృతులు వస్తాయి అంటే మొలకెత్నించేసరికి పోషక విలువలు రెట్లు పెరుగుతాయి కదా అది అన్నమాట ఇక్కడ ఖర్చు అంత తక్కువలో ఎక్కువ వస్తాయి ఇంత ఖర్చు పెట్టి మాంసాహారాన్ని తినటం ఎలా ఉందంటే ఎలుకను పట్టడానికి కొండ ఉంది ఉందన్నమాట ఈ రోజుల్లో హైటెక్ మనుషులు హైటెక్ ప్రపంచం ఇంకా వెనకటి రోజుల వల్లే లోటెక్కే ఆలోచిస్తే ఎట్లా అండి అందుకని హైటెక్లో మొలకెత్తిన విత్తనాలు తినటం అలాంటి గింజ ధాన్యాలను డైరెక్ట్గా తినటం అధికమైన శక్తికి అధికమైన మాంసకృతులకి తక్కువ ఖర్చులు అందించటం హైటెక్ ఇది ఇంత తక్కువ ఖర్చులో ఈ ప్రపంచంలో ఏ ఆహారం ద్వారా సమాజానికి పోషణ అందదు అంత అద్భుతమైన ఆహారాలు గింజ ధాన్యాలు అందుకని మాంసాహారంతో పోలిస్తే ఇవి ఇంత ఉత్తమం ఖర్చు తక్కువ అని మీ అందరికీ తెలిస్తే వీటి విలువను మీరు గ్రహించి మీ జీవితాన్ని బాగు చేసుకుంటారని ఈ ప్రయత్నం చేస్తున్నాం మరి మీరందరూ ఈ వాస్తవాలను గ్రహించి తక్కువ ఖర్చులో శరీర ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం